నమస్తే, నేను మీ నీలకంఠ. రెడ్ బీబీసీ న్యూస్ ద్వారా ప్రతిరోజు సరికొత్త టాపిక్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కాన్వాయ్. కాన్వాయ్ అంటే ఏంటి? ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, లేదా ఒక హోమ్ మినిస్టర్, ఒక రాష్ట్రపతి, ఇలా పెద్ద స్థాయిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు, గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కల్పించేటువంటి ఒక సౌకర్యం. ఈ కాన్వాయ్ని మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక మినిస్టర్ కాన్వాయ్ కానీ, ఒక సీఎం కాన్వాయ్ కానీ, ఒక పిఎం కాన్వాయ్ కానీ వస్తుంటే మొత్తం రోడ్లన్నీ కూడా బంద్ చేసి, అక్కడ వాహనాలు రాకుండా, ఆ కాన్వాయ్కి అడ్డు రాకుండా పబ్లిక్ని అప్రమత్తం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏపీలో ఈ కాన్వాయ్ మీదే చర్చ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడినటువంటి కాన్వాయ్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుతున్నారు అనే ఒక చర్చ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు అదేంటో మనం తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి వాడిన కాన్వాయ్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు వాడతారా అంటే, నేను వాడను, నాకు సపరేట్ కాన్వాయ్ నాకుంది, నాకు నచ్చినటువంటి కాన్వాయ్ నేను సెట్ చేసుకుంటాను అని చంద్రబాబు గారు, బాబు గారు తిరస్కరించారు. అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కూడా ఇదే టాపిక్ వస్తే, పవన్ కళ్యాణ్ గారు నేను వాడతాను అని అన్నారు. ఎందుకు అన్నారు? ఇప్పుడైతే ఇది బాగా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నోసార్లు అధఃపాతాళానికి తొక్కేస్తా అనేటువంటి డైలాగ్ని ఎక్కువ సార్లు వాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకమైన వార్నింగే ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు జగన్ కాన్వాయ్లో పవన్ తిరగబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినటువంటి ఆ కాన్వాయ్లో, ఆ రోడ్లలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారి ఇంటి ముందు నుంచే వారి కాన్వాయ్లో వెళ్ళడం అనేది పవన్ గారు జగన్కి ఇచ్చినటువంటి ఒక గుణపాఠం అని కూడా మనం అనుకోవచ్చు. వీరు పవన్ కళ్యాణ్ గారు ఎలా దాన్ని వాడతారు, జగన్ గారికి ఎలా చెక్ పెడతారు, ఆయనకి ఏం సందేశం ఇస్తారు అంటే, ఒక మనిషిని తక్కువ చేసి చూస్తే ఆ మనిషి రేపటి రోజున ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయనే సామెతలాగా తిరిగి పుంజుకుని ప్లేసులు అటు ఇటు మార్పు చెందొచ్చు. ఇదే నేను చెప్పేటువంటి ఈ నీతి అని కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఇదైతే బయటైతే నడుస్తుంది. మరి అసలు ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. మీరు కూడా ఈ కాన్వాయ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు అనేటువంటి ఈ అంశం మీద మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని తెలియజేయగలరు.